పేద పిల్లల చదువు బాధ్యత నాది అని బాధ్యత తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. కావలి పట్టణం పాత ఊర్లోని మున్సిపల్ పాఠశాలలో జరిగిన జగనన్న ఆనిముత్యాలు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా కావలి నియోజకవర్గంలో పాఠశాలల్లో, కళాశాలల్లో 10 ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలో ముఖ్యమంత్రి నాడు నేడు పథకంతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల స్వరూపమే మార్చేసినట్లు తెలిపారు. పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయనన్ని పథకాలు విద్య కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ కిరణ్, ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పేద చదువు కోసం దాదాపు 51,000 కోట్లు ఖర్చు పెట్టారంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. పేద చదువు అంటే ఒక పేదవాడు ఆ కుటుంబంలో చదువుకుంటే ఆ పేద భవిష్యత్తు కావచ్చు, ఆ కుటుంబ పరిస్థితి కావచ్చు, ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారో అదంతా మనం చూస్తా ఉన్నాం. అందుకే జగనన్న చెప్పాడు, ఈరోజు పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు. అటువంటి చదువుని ఈరోజు నేను మా అక్క చెల్లెమ్మలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పిల్లల్ని చదివించేదానికి 1వ తరగతి నుంచి ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, చదివించేదానికి ప్రతి ఒక్క రూపాయి కూడా మీ పిల్లల కోసం ఖర్చు పెట్టడానికి నేను అండగా ఉంటానని ఈరోజు చెప్పడం ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా కోట్ల మందికి అమ్మఒడి కావచ్చు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, జగనన్న గోరుముద్ద కావచ్చు, అనేక పథకాల ద్వారా ఈరోజు జగనన్న అందిస్తున్న వ్యక్తి ఈరోజు ఏ విధంగా అందుతుందో మనమంతా కూడా చూస్తున్నాం. అటువంటి గొప్ప కార్యక్రమాలు ఈరోజు మన పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలు జగనన్న చేయడం నిజంగా చాలా సంతోషం. అందుకే ఈరోజు పిల్లలను మనం చూసాం. ఈరోజు జగనన్న మీద ఇద్దరు చిన్నారు పాట ఆ పాటకి నృత్యం చేస్తుంటే విద్యార్థులు ఎంత సంతోషంగా జగనన్నకి కరటాయి తోడుతో వారి సంతోషాన్ని వెలిపించారు కూడా మనం ప్రత్యక్షంగా చూసామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు జగనన్న ఇటువంటి విద్యార్థులకి ఇటువంటి చదువుని అందించడం ద్వారా ఈరోజు విద్యార్థులంతా కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వల్ల ఈరోజు విద్యార్థులు ఏ విధంగా మార్క్స్ తెచ్చుకుంటున్నారో, అదేవిధంగా ఇంతకుముందు మనం ఇదే స్టేజ్ మీద కొంతమంది విద్యార్థులు మాట్లాడడం చూసాం. ఎంత చక్కగా వారు ఇంగ్లీషులో మాట్లాడుతున్నారో మాకే రోమాలు నిక్కబుట్టుకునేగాక వాళ్ళ స్పీచ్ ఉందంటే ఈరోజు విద్యార్థులుగా ఉన్న ప్రతిభ ఏ విధంగా ఉందో మనం చూస్తాము. ఒక ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్నాం విద్యార్థులు ఈ విధంగా రావడం నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నామని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు జగనన్న విద్య ఒక్కటే కాదు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ గా హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.